నూరా కూర్చో. ప్యాంట్ వేసుకుంటుంటే లాక్కొచ్చారేంటి? పెళ్లి తంత అంతా నీదే కదా బాబు. పెళ్లి తంత అంటే కూర్చోబెట్టి తంతరేంటి? కన్నడ ఏమిట్రా, పంతులు గారు వస్తున్నారు. మాంగళ్యం. ఇప్పటికే అదం 999 పెళ్లిళ్ళు చేశాడు, నీది వెయ్యోది. పంతులు గారు రండి. లోపలికి వచ్చిన తర్వాత రమ్మన్నాడు మీ బొంద. పెళ్లి కొడుకు ఎక్కడ? హలో, మనమే. తమరి పేరేంటో? ఏడుకొండలు. మిగతా 6 మంది ఇక్కడ? నా పేరే ఏడుకొండలు. ఇంట్రెస్టింగ్. సెవెన్ హిల్స్. చూడు మిస్టర్ సెవెన్ హిల్స్, నెక్స్ట్ 7 జన్మల వరకు ఈ అమ్మాయి నాకు పెళ్ళాంగా రావాలి. అలాంటి స్ట్రాంగ్ మంత్రాలు నువ్వు చదవాలి. బుద్ధిశాలి బాబు. అవును. పంతులు గారు, పుణ్యస్నానం మొదలు పెట్టండి. స్నానమా? పోయి నెలగా పండగ పండగ స్నానం చేయించావు, మళ్ళీ కొత్తగా ఏంటి? వెళ్ళి కదా, ఈ ఒక్కసారికి చేయించుకో, మళ్ళీ సంవత్సరం దాకా నేను అడగ. సంవత్సరం అలానే అంటారు, ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు. అయినా రోజు చేయడానికి ఏమైనా భోజనమా? పుణ్యస్నానం కదా బాబు, తప్పదు, ఈ ఒక్కసారి ఒప్పుకో. వెళ్ళి కదా, ఒప్పుకో. నువ్వు రావే, నువ్వు ఏదోలా చేయించు పంతులు. కాస్త పిడకలాపి వచ్చి వీపు రుద్దుతావు. హలో, ఎవరోళ్ళు ఎవరు రుద్దుతారు? చూడు మిస్టర్ సెవెన్ హిల్స్, నేను బాత్రూమ్ కు వెళ్ళినా వాష్రూమ్ కు వెళ్ళినా పడుకున్నా లేచినా ప్రతిదీ తమర చేతుల మీదుగానే జరగాలి. అలా జరుగుతున్నప్పుడు మీరు మంత్రాలు చదువుతూనే ఉండాలి. అలాగే మీకోసం ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి. మైసూర్ శాండిల్ వాడతారా, సంతూర్ వాడతారా, ఎందుకైనా మంచిది. డిష్ వాషింగ్ సోప్ కూడా తెచ్చారు. నా ఒళ్ళంతా నీదే, పండగ చేసుకో. బాబు, మీ వల్ల మొత్తం కడగాలన్నా మురికి పోవాలన్నా దానికి ఒకటి అందుకో అమ్మా. అదేం సరిపోవు సుమి, దానికి పేడ కావాలి. వాట్ ఇస్ పేడ? పేడ మీన్స్ కౌ షిట్. స్వచ్ఛమైన తెలుగులో ఆవు పేడ. వెచ్చగా ఉంది, ఇంకెక్కడ ఉంటది. ఇప్పుడు ఏది చేసినా మంత్రాలు చదువుతూనే చేయాలి. నేను మంత్రాలు చదువుతుంటాను, మీరు మమా అనండి. అలాగే, మమా అనగా? నేను అని. అప్పుడు మమా ఎందుకు? నేననే అంటాను. బుద్ధిశాలి బాబు. మంత్రాలేంటి తిట్లా ఉన్నాయి అంటే బాబు, దుర్మార్గం పోవాలని, దుష్టత్వం పోవాలని, దౌర్భాగ్యం పోవాలని. పోవాలని పోవాలని. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. మళ్ళీ మొదటి నుంచి బాబు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు తోమితే మీ చర్మం కనిపించును? ఇలా మరి నెలలో సంవత్సరాలు కాకుండా రోజు స్నానం చేస్తే సమాజానికి కాస్త సేవ చేసిన వాళ్ళు అవుతారు. అసలు వీపుకే ఇలా అంటున్నారంటే మొత్తం బాడీకి అయితే ఎక్కేమంటారు. ఉద్దేశాలు బాబు. అవునన్నాను కదా, లిస్ట్ ఎక్కడ దాకా వచ్చింది? అన్నయ్య, నేను ఆర్డర్ చేసిన నగలు ఇవాళనే వస్తాయా? వస్తాయి. ముందు భోజనాల సంగతి చూడండి. చూసాం బాబు గారు, 1200 ఆకులు లేస్తాయి. 1200 ఆకులు ఏంటి? భోజనాలండి. అయ్యా, ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద ఇంటికి పెద్ద మనుషులే వస్తారు. ఈ వాసన ఏంటి? అది అన్నయ్య బాబుకి స్నానం చేయిస్తున్నారు. నువ్వు గాని. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరు? మేము పెళ్లి కొడుకు తరఫు వాళ్ళం. మేము వచ్చింది వశిష్ఠ తరఫున. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు. మనం కూడా తాంబూలాలు మార్చుకుని. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది, 1 వారం రోజుల పెళ్లి. అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు? చాలా ఉన్నాయండి. మంచి, మర్యాద, సభ్యత, సంస్కారం, పలుకుబడి, గౌరవం. ఆపండి, ఏంటి బాధ చిత్రాలకు డ్యూయట్ పాడుతున్నారు? తలోకలైను గుర్లారెడ్డి నుంచి 1/4 కిలో పాలకోవా, 4 పండ్లు, పంచా పట్టు చీర పట్టుకుని వస్తే పిల్ల నుంచి పెళ్లి చేస్తాననుకున్నారా? నాన్న, తాంబూలం పుచ్చుకోవాల్సింది భార్యాభర్తలు, అందుకే విలకిస్తున్నాను. నువ్వు అందుకున్నావేంటి? నానా, నన్ను మా ఆయన్ని కలిపింది వశిష్ఠానే నానా, చాలా మంచోడు. అంతేకాదు మాయగారు, నాకు బుద్ధి చెప్పి పెళ్లి విలువ తెలియజేసి నన్ను మనిషిగా మార్చి నా జానకితో మళ్ళీ కలిపాడు. చిన్నవాడే గాని వ్యక్తిత్వంలో చాలా గొప్ప. నువ్వు ఆధారణ వచ్చావా? అక్క బతుకు బాగా చేసి చిన్నదాన్ని పడేద్దామనా? అటువంటి ట్రిక్స్ ప్లే చేసేంత చీప్ గాడ్నేం కాదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవాడిని. నాన్నా, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసేసాం, ఇంకా ఫలితం అంతా ఆయనే చూసుకుంటాడు. మర్యాదగా చెప్తున్నా, మీది మొండితనం కాదు, మూర్ఖత్వం. ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లి ఏం సుఖ పెడదామని? ఇంత పెద్ద ఇంట్లో మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళమేసే సంస్కారం మీది. మా ఇంట్లో అడుగు పెట్టగానే చేతిలో తాళం గుర్తు పెట్టే సంస్కారం మాది. కరిగిపోయి ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం, అది తేడా మీకు. నానా వసి, అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది, అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు. ఇంకా ఆలస్యం చేయకు. రే, మన ఇంటికి వచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావో ఇక నీ ఇష్టం రా. నాన్నా,
మావయ్య గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలని చెప్తున్నాం అంతే. సహస్రం మన ఇంటికే వస్తుంది, రండి. అది చూద్దాం, ఎలా వస్తుందో చూస్తా. మామజీ, నా కాబే భార్య తన కాబే అత్తగా లాక్ వెళ్తుంది. మనం లాక్ చేయకపోతే ఇంకెవరో లాక్ వెళ్ళిపోతారు. పితాజీ, పితాజీ, ఇంత పెట్టెలో పెళ్లి చేసుకునే అవసరమా? చెప్పు పితాజీ, ప్లీజ్ స్పీక్ అవుట్. అరే, నా శిరకం దాన్ని చేసుకుంటే నీలాంటి ఎదవ పడతాడని ప్రూవ్ అయింది కదా. కనీసం ఈ తరంలో నాన్న బెటర్ సంబంధం చేసుకుంటే మన వాళ్ళన్నా బాగుపడతారా? వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్ పితాజీ, యు డిజర్వ్ ఎన్ అవార్డ్. సాస్రా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు భయంగా ఉంది. భయమా? బాస్కెట్బాల్ ప్లేయర్ ని బాల్ వేస్తే బుట్టలో పడాల్సిందే. మీ నాన్నని బుట్టలో ఎలా పడేయాలో నాకు తెలుసు. ఇదంతా సరే గాని ఇంత పైకెక్కొచ్చాను. గివ్ మీ అ హగ్. ఆ చెయ్యి వదలరా. పెళ్లికి ముందు అమ్మాయి చేయి పట్టుకుంటే పాణిగ్రహణం అంటుంది శాస్త్రం. వదలు. నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసురా. హలో, వదిలించుకోవడానికి నేనేమన్నా హోలీ కంటిన రంగునా? హోల్సేల్ అల్లుడిని ఛాన్సే లేదు మామ. నేను ఆల్రెడీ ఎప్పుడో కలగనేసా. సహస్రతో నా పెళ్లి, తన మెడలో నేను కట్టిన తాలి, నా గాళ్ళకి నువ్వు కడిగిన తడి, ఈ మూడు కలిపి తీసిన ఫోటోలు మామా. అర్లీ మార్నింగ్ కలా ఫిక్స్. నువ్వు కలగరే పావు గంట ముందే కలగనేశానరా. బ్రహ్మ ముహూర్తం నా సహస్రకు నేను తెచ్చిన కుర్రాడితో పెళ్లి. మండపానికి 3 కిలోమీటర్ అవతల కరెంట్ పోల్ కింద నువ్వు, నీ పక్కన చీప్ లిక్కర్రు, ఓ పిచ్చి కుక్క, రేడియోలో జగమే మాయా అన్న పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్. ఛాలెంజ్ రా, ఛాలెంజ్ మామా, ఛాలెంజ్ రా. నాకెప్పటికీ అవ్వని అల్లుడు. పైరే ఛాలెంజ్ ఛాలెంజ్ నడుస్తున్నా దేని గురించి? నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా. నిజానికి 7 గంటలకి ముహూర్తం, కానీ నీకోసం 5 గంటలకే పెట్టించాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగో గేమ్ వదిలేసి రాలేదు. సో నువ్వు గేమ్ ఆడుకుంటావా పెళ్లి చేసుకుంటావా, నువ్వే టాస్ వేసుకో. ఇప్పుడు కదా కిక్ వచ్చింది, టాస్ ఫిక్స్ మావా. సహస్రకి పెళ్లి నాతోనా, లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్ లీడర్ తోనా? ఏం కాదండి, కాయలు లోపలికి వెళ్ళిపోతుంది. ఏం కంగారు పడకండి, పొద్దునే బాత్రూమ్ వెళ్తారు కదా. ఒరే, అప్పుడు బాత్రూమ్ వెళ్ళి చూడరా, హెడ్ ఆటో తేలిపోతుంది. మర్చిపోకుండా ఆటో ఇటో తేలిపోవాలి. ప్రణీత్, మా మామతో నేను ఛాలెంజ్ చేశాను, త్వరగా బాస్కెట్ చేసి నేను వెళ్ళిపోతాను, ఇంకా మీరే చూసుకోవాలి. నీకేంటి గురు, మ్యాచ్ ఈజీగా గెలుస్తాం, పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. నీ మీద మన పక్కన పోటీగా బోట్లు వేపారు. అసెంబ్లీ ముందు అందరూ టెంట్లు వేస్తారు, కానీ సాయంత్రానికి బిచానా ఎత్తేయాల్సిందే. ఇది రావిపాటి వారి బిచానా, చిన్నపాటి తేడా వచ్చిన వ్యవహారం మామూలుగా ఉండదు. ఇవే వాణి కూడా బతకనివ్వా. ఫోన్లేండి, తన నోట్తో చెప్తే తనకు తృప్తి. ఏమండి, పెళ్లికి లుంగీలో దిగింది ఎవరో చూసారా? ఇంకెవడు కంచు కట్టలు సచ్చినాడు. రామయ్య గారు, ఈ పెళ్లి బోర్డు మీద సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది, ఆ పెళ్లి బోర్డు మీద కూడా సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది. ఏ పెళ్లికి వెళ్ళాలి? మీరు వచ్చింది మా ఇంటి పెళ్లికి. ఇంటి పెళ్లికి మరి అవతల వాళ్ళ నీకెందుకు? మూసుకొని పదా లోపలికి. అలాగే మూసుకొస్తాను. పుట్టుకోటిస్తారు కదా, ఈ ట్రంక్ పెట్టేది, ఈ కూతుకూర్చేది, చెవులో గురువులు తీసేవాళ్ళగా లుంగి వేసింది. రావిపాటి గారు, అదొక విషాదమైన చరిత్ర. ఆ ట్రంక్ పెట్టని నా కూతుర్ని ఆ షరీఫ్ గారు లేపుకెళ్ళిపోయాడండి. రెండు 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 పెళ్లికి వచ్చి మంచి పని చేశారు. మీరు రావడం వల్ల మాకు బలం వచ్చింది. అవునరా పట్టాభి, నీ కూతురు వాడినో ఉన్నో ప్రేమిస్తే నువ్వు ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావట. మంచి పని చేస్తున్నావు. డోంట్ ఎంకరేజ్. అంత మీ ట్రైనింగ్ బాబాయ్. నీతో వచ్చే పెద్ద తంట ఇది మాకు. ఏంట్రా? లేకపోతే ఏంటి, వాళ్ళ బొక్క గురించి మనకి ఎందుకంటావు? వచ్చామా, ఆడామా, తిన్నామా, వెళ్ళామా లేకుండా వెళ్ళిన పదా. ఒరే, పెళ్లిళ్ళతో టచ్ తగ్గిపోయిందిరా.
చెప్తాను. నాన్ వెజ్ ఉంటుందా ఇక్కడ? ఉంది. కట్టుడు బండి ఊడి చేతిలోకి వస్తే కర్మ. సార్ లాస్ట్ టైం ఏమైందంటే, వాడి స్పీడ్ తట్టుకోవడం నీ వల్ల కాదు గాని, ఇదిగో టైం చూసుకుని టాబ్లెట్ పొడి చేసి వాడి తలలో కొట్టు, తర్వాత స్కోర్ చేయి. వేరే వెయ్యి వెయ్యి ఇంకా తీసుకున్నా కదా. ఏదో రాయి తగిలినట్టు ఉందిరా. అటు చూడమాకు, అటు చూడమాకు, అటు చూడమాకు. సుబ్బాయ్ బాబాయ్, మన పెళ్లి ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఆడుకుంటున్నావేమిటి? ఇక్కడికి రా, ఇక్కడ ఏం కావాలన్నా నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. మర్యాదలు చేస్తున్నారు, ఒక అడిగేసేద్దామా? ఎల్లు పంచే దడిసుద్ది, అన్ని కాళ్ళ దగ్గరకే వస్తాయి, నోటి దగ్గరకి రావు. వాళ్ళు ఏ టైప్ అంటే అన్నం పెట్టకుండానే కిళ్ళి వేసుకుంటారా అని అడుగుతారు ఆ టైప్. అమ్మో హలో అంజనేయుడు, మా సుబ్బయ్య బాబాయిద్దరికి రత్న కంకణాలు వజ్రాలు దుబాయ్ లో షిప్ లో ఎక్కించావా? బయలుదేరావా? డైరెక్ట్ గా వచ్చేయండి. లేట్ అవుతుంది అనుకుంటే షిప్ ని డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకొచ్చేయండి. అవును, ఏంటి షిప్ మునిగిపోయిందా? అయ్యో కంకణాలంట, అవి మాత్రం పట్టుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్ ఎదుకుంటా వచ్చాయి. ఆ తల్లిదండ్రులు అక్షింతలు వేయండి. అక్షింతలు అంటే రైసీగా బుద్ధిశాలి నాయన. అవును నాన్న, నీలాంటి నక్క కడుపులో నాలాంటి సింహం ఎలా పుట్టిందంటావు? మీ అమ్మనాడు బుద్ధిశాలి బాబు. అవును మమ్మీ, మీ పెళ్ళైన కొత్తలు మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బుద్ధిశాలు ఉన్నారా? అంటే ప్రొఫెసర్ జగన్నాథం గారని ఒకళ్ళు ఉండేవాళ్ళు బాబు. ప్రొఫెసర్ జగన్నాథం నా అసలు తండ్రి సొసైటీకి తెలిసింది అనుకో, సభ్య సమాజంలో నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. పాండవులు ఏమైనా పాండరాజు కుట్టారా? ఇది అంతే, కొన్ని కొన్ని పట్టించుకోకూడదు. అయినా తెలియని విషయం తెలుసుకోవడం నీకున్న శ్రద్ధ ఉంది బాబు. బుద్ధిశాలి బాబు. అవును అవును అవును, ఇక చాలు.